హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నీతా స్పెషల్కి వెల్కమ్ చెప్తా ఉన్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ వీడియోని చూపిస్తూ ఉన్నాను. సో అదేంటో మీకు అంటే పిక్చర్ చూస్తే అర్థమైండొచ్చు. సో అదేంటంటే జొన్న రొట్టె అన్నమాట. సో జనరల్గా ఇవి ఎక్కువగా అంటే మన స్టేట్లో అయితే బంజారాస్ అంటే లంబాడీ వాళ్ళు బాగా చాలా ఎక్కువగా చేస్తారు అండ్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు చేసినట్టు అంత పర్ఫెక్షన్ మనకైతే రాదండి. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ అంటే ఈ వీళ్ళతోటి నా యొక్క ప్రయాణం అనేది దాదాపు 18-19 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సో నా జాబ్ సర్వీస్ అంతా కూడా వాళ్ళ దగ్గరే అన్నమాట. సో నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి ఈ వీడియో తీయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. సో నాకు అనుకోకుండా టైం దొరికింది, అలా ఈ వీడియోని తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో దీనికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇక్కడ మనకి పిండి అనేది ఆమె ఆల్మోస్ట్ అంటే 1 కేజీ పిండి తీసుకుందండి. సో ఆ పిండి కూడా ఎట్లా పట్టించారంటే వాళ్ళు అంటే 1 కేజీ పిండి అనుకోండి, 1.5 కేజీ రైస్, 1.5 కేజీ జొన్నలు, పచ్చజొన్నలు, లేదు అంటే 1.75 కేజీ పచ్చజొన్నలు, 1.5 కేజీ 1.25 కేజీ అట్లా రైస్ వేస్తారంట. సో రైస్ వేస్తే అంటే అది తీయగా ఉంటుంది, రొట్టె అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి అని రైస్ కూడా మిక్స్ చేసి వాళ్ళు పిండి పట్టించుకుంటారంట. సో అది ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే తను వేడిని నీళ్ళు అనేవి బాయిల్ చేస్తూ ఉంది. దీనికి ఏంటంటే చన్నీళ్ళతోటి కలపరండి పిండి. సో తప్పకుండా నీళ్ళు మసలే నీళ్ళతోటి వీళ్ళు పిండి అనేది కలుపుతారు. సో అది ఎలా కలుపుతుందో తను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉంది, చూడండి. సో ముందుగా ఒక అంటే పిండి రెడీగా పెట్టుకున్నాక అంటే ఆ నీళ్ళు అనేవి ఎట్లాంటి ఇట్లా తెరులుతూ ఉండాలండి. నార్మల్ హీట్ అనేది సరిపోదంట, అంటే గోరువెచ్చగా అట్లా కాదు, ఇట్లా మసులుతాయి చూడండి వాటరు. సో అలాంటప్పుడు మనం ఆ వాటర్ని తీసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అంటే తనైతే అసలు ఎంత పర్ఫెక్ట్గా వేసిందో వాటర్ అయితే అంటే క్వాంటిటీ అనేది. సో ఒక్కసారి ఇట్లా వేయగానే ఆల్మోస్ట్ అది పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది అంటే వచ్చేసింది. సో దట్ అంటే అదంతా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తోటి ఆ రకంగా అంటే అట్లా వేసిందని చెప్పింది అన్నమాట. సో చూడండి, ఒకేసారి మొత్తం ఆ వాటర్ అనేవి ఆల్మోస్ట్ గుమ్మరిచ్చేసింది. సో ఆ వేడివేడి నీళ్ళు కాబట్టి చేయితోటి కలిపితే కాలిపోతుంది కదా మనకి. సో తను వాళ్ళకి అక్కడ ఒక దానికోసం ఒక స్పెషల్ అంటే మనం ఇళ్ళల్లో అట్లకడ లాంటిది యూజ్ చేస్తాం కదా, సో అది అట్లాంటిది వాళ్ళ దగ్గర రాతండి, దాంతో మంచి గట్టి అట్లకాడ అండి. సో దాంతో తన పిండి అంతటిని కూడా కలుపుతూ ఉంది. సో ఇందులో వీళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోరు అండ్ అలాగే ఆయిల్ యాడ్ చేయరు. సో ఓన్లీ అంటే కంప్లీట్ మంచి ఏమంటారు హెల్దీ అన్నమాట, అసలు ఏది కూడా అంటే ఫ్యాట్ ఇంక్రీజ్ చేసేటి కానీ ఏదైనా అసలు అవన్నీ ఏమి ఉండవు అన్నమాట. సో చూడండి, తన పిండి అంతటిని కూడా అట్లా కలిపేస్తూ ఉంది ఆ గరిటెతోటి. సో గుర్తుపెట్టుకోండి, జొన్న రొట్టె ఎందుకు వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే సో హాట్ వాటర్ తోటి కలపండి మీరు ఎప్పుడైనా చేస్తే మాత్రం. సో దట్టు ఏంటంటే చూసారు కదా, తను ఆ పిండి అంతా కూడా ఒకేసారి ముద్దగా చేయలేదు, అలా పొడి పొడిగా ఉండగానే ఇట్లా పక్కకు పెట్టేసుకుందనమాట. సో ఇప్పుడు కొంచెం కొంచెం వాళ్ళు చేసుకునేటప్పుడు ఆ పిండిని కొద్ది కొద్దిగా ముద్దలాగా చేసుకుంటూ అలా కొన్ని కొన్ని అది కూడా నీళ్ళు ఇట్లా చిల్కరిచ్చినట్టుగా చేసుకుంటూ మాత్రమే ఆ పిండిని అంటే తడుపుకుంటున్నారు. అలా తడుపుకునేటప్పుడు మాత్రం చన్నీళ్ళే వాడారండి వాళ్ళు. సో అంటే ఫస్ట్ పిండి మొత్తం కలిపేటప్పుడు 1000 నీళ్ళు అండ్ ఆ పిండి ఇట్లా ముద్ద చేసింది చూసారా, అప్పుడు మాత్రం చన్నీళ్ళని ఇట్లా చిల్కరించుకుంటూ తను ఆ పిండిని ముద్దలాగా చేసింది అన్నమాట. సో చూడండి, అక్కడ పొయ్యి మీద చపాతి పెంకు అనేది పెట్టేసింది తను. సో వీళ్ళది అంటే ఈ ఇప్పుడు ఈ రొట్టెలు చేసే పీట కానీ అండ్ అలాగే ఇప్పుడు ఆ స్టవ్ మీద అది సారీ మనకి స్టవ్ అనేది వాడి స్టవ్ అని వచ్చేస్తూ ఉంది నాకు, పొయ్యి మీద ఉన్నటువంటి పెంక కానీ వీళ్ళు సెపరేట్గా చేయించుకుంటారనమాట. సో స్పెషల్లీ ఇవి చేసేవాళ్ళు ఊర్లలో చాలా అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళని చూసి నేను కూడా చేయించుకున్నాను పెద్దగా ఇలాగా. సో అంటే అది వాళ్ళ రొట్టె మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట జొన్న రొట్టె అనేది. సో మనం చేసే చపాతీకి ఆల్మోస్ట్ డబుల్ క్వాంటిటీలో అంటే సైజులో ఉంటుంది. సో చూడండి, సో చాలా ఎక్స్పీరియన్స్ అండి వీళ్ళు. ఏంటి అంటే మనలాగా 5 కిలోలు అట్లా ఉండదు వీళ్ళది. తీసుకుంటే జొన్నలు అనేవి ఇట్లా 1 క్వింటా తీసుకుంటారు అనమాట, అంటే 100 కేజీస్ తీసుకుంటారు ఇయర్లీ సరిపోయేటట్టుగా.
సో చూసారు కదా ఇప్పుడు తను ఏం చేస్తుందంటే, అంటే తను చెప్పిన రీజన్ ఏంటంటే యాక్చువల్గా చేయితో చేస్తారు వాళ్ళు, కాకపోతే ఆయన తనకి కొంచెం అంటే పెరాలసిస్ లాగా వచ్చిందంట. సో దాంతో చెయ్యితోటి చేయడానికి బలం అనేది సరిపోవట్లేదు కాబట్టి, సో నేను ఇట్లా డబ్బాతో చేస్తా మేడం అని చెప్పేసి అని చెప్తుందన్నమాట. సో అంటే రెండు రకాలుగా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఈ వీడియోలో. ఇప్పుడు తను చేసేది ఏంటంటే ఇట్లా డబ్బాతోటి ఒక మంచిగా అంటే రౌండ్గా ఉన్నటువంటి డబ్బాతోటి ప్రెస్ చేస్తూ ఉంది చూడండి. సో దట్టు ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో అది కూడా, ఎందుకంటే మనం కోలతో ఇంట్లో కోలతో చేసినా కూడా వాటిని రకరకాల ఆస్ట్రేలియా మ్యాపుల్లాగా వాటిని తయారు చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని ఆ రొట్టెని అలా తిప్పుకుంటూ అలా అంటే ఆ ప్లాస్టిక్ ఆ డబ్బాతోటి చేయడం అనేది నాకైతే నిజంగా అంటే చాలా బాగా అనిపించిందండి. సో చాలా పర్ఫెక్ట్గా దాన్ని మధ్య మధ్యలో అట్లా తిప్పుకుంటూ చేస్తూ ఉందన్నమాట. సో చూడండి, యాక్చువల్గా వీళ్ళు మాత్రం అందరు మిగతా వాళ్ళందరూ కూడా చేయితోటే చేస్తారండి, కానీ తను మాత్రం అంటే డ్యూ టు అంటే పెరాలసిస్ కారణంగా తన చేయితో అంత ప్రెస్ అంటే బలం అనేది ఇవ్వలేక సో ఆ డబ్బాని యూజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట, యూజ్ చేసుకుంటూ చేస్తుంది. సో ఇది కూడా అంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కడన్నా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను మీకు ఇలా చేసిన వీడియోని కూడా మీకు అంటే క్లిప్పింగ్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, అంటే పక్క విలేజ్ వాతావరణంలో అలా ఏమంటారు, మనమైతే ఇప్పుడు ఈ సిటీస్లో ఈ సిటీ లైఫ్లో ప్రతి ఒక్కటి అంటే ప్రతిదీ మెషిన్స్ వాడకం అనేది ఉండడం వల్ల మనకి ఫిజికల్గా అంటే స్ట్రెయిన్ అనేది తగ్గింది, ప్రతిదానికి కూడా అంటే ఒక రకంగా ఎక్సర్సైజ్ అనేది తగ్గిందండి. సో అంటే మనం విలేజ్లో వాళ్ళని చూసినట్లయితే వాళ్ళకి వాళ్ళ యాక్టివిటీస్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ అంటే శారీరక శ్రమ అనేది వాళ్ళు ఎక్కువగా అంటే పడతారు కాబట్టి వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. సో ప్రతి ఇది కూడా వాళ్ళు అట్లా చేతులతో చేయడం కానీ అంటే అట్మాస్ఫియర్ చూస్తుంటే ఒక్కోసారి అంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో నాకైతే స్పెషల్ అటాచ్మెంట్ అన్నమాట వాళ్ళతోటి. సో ఇక్కడ చూడండి, నాకు తను ఆ పిండి అనేది చూపిస్తూ ఉంది. అసలు అంటే ఎంత సాఫ్ట్గా ఉంది అసలు, అంటే మనమైతే పిండిని కలిపి దాన్ని మళ్ళీ ఒక 15 మినిట్స్ నానబెట్టి అలా చేస్తాం కదా చపాతీని. సో వీళ్ళైతే అలా ఏం లేదు, ఇమ్మీడియట్గా చేస్తున్నారు. పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అసలు ఇట్లా పట్టుకుంటే అంటే అది ఆ కన్సిస్టెన్సీ అది ఒక టెక్స్చర్ అనేది అర్థమైపోతూ ఉంది ఎంత సాఫ్ట్గా ఉందనేది. సో చూడండి, అలా చేసిన తర్వాత దాన్ని ఆల్రెడీ పెంకు మీద వేసేసింది. సో అలా అంటే పొయ్యి మీద ఆ పొయ్యి ఏమంటారు ఆ మంటకి అది అలా కాలుతున్నప్పుడు ఇంకొకటి రెడీ చేసుకుంటా ఉందన్నమాట. సో అంతా కంప్లీట్ పక్కా విలేజ్ వాతావరణంలో ఒక బంజారా అట్మాస్ఫియర్లో ఇది వీడియో అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మాకంటే రెగ్యులర్గా మేము అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మాకు కూడా తీసుకొచ్చి చేసి ప్రేమతో ఇస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఆ రకంగా చేసి ఇవ్వడం అనేది అసలు నిజంగా అంటే ఏమంటారు వాళ్ళ అభిమానం ముందు వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అండి, అంత బాగా చూసుకుంటారు వాళ్ళైతే. సో ఇక్కడ ఆ రొట్టె అనేది ఇప్పుడు ఇదొక పద్ధతిలో చేశారు వాళ్ళు. సో ఆ తర్వాత ఇంకొక పద్ధతిలో కూడా చేయడం అనేది అంటే చేయితో చేయడం అనేది చూపిస్తాను. సో ఇది వీళ్ళకి అంటే ఎప్పటి నుంచో చాలా ట్రెడిషనల్గా వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. జొన్న రొట్టె అనేది ఇప్పుడు మనకి ఫ్యాషన్ అయింది. దట్టు ఏంటంటే డైట్ అనేది కొంచెం ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం హెల్త్ మీద కొంచెం అంటే జాగ్రత్త పెరగడం వల్ల కావచ్చు. ఈ మధ్య అందరు కూడా అంటే జొన్న రొట్టెలు కానీ కొంచెం డైట్ ప్రిఫరెన్స్లో భాగంగా ఈ రొట్టెలు అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. స్పెషలీ ఏంటంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అంటండి, అంటే వెరీ యూస్ఫుల్ అంట, అంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయంట. సో అందువల్ల సిటీస్లో అయితే ఇట్లా జొన్న రొట్టె అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళ రిలేటివ్స్ చాలామంది సిటీలో ఇట్లా జొన్న రొట్టెలు చేసుకొని దాని మీద వచ్చిన ఆదాయంతో ఫ్యామిలీని ఇట్లా పోషించుకుంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సో మనం కూడా చాలామందిని చూస్తూ ఉన్నాం కదా సిటీస్లో. సో అలా అనమాట. సో ఇప్పుడు తను ఇంకొక విధంగా చూపిస్తూ ఉంది మనకి. సో తను కంప్లీట్ చేయితోనే చేస్తుందండి చూడండి, అలా చేయి మీదనే అట్లా ముద్దలాగా చేసేసుకొని
మొత్తం కంప్లీట్ చేయితోటే చేస్తుందనమాట. అసలు ఎంత పర్ఫెక్ట్గా చేసిందో తినైతే చేయితోటి. అసలు మనము చిన్న గారెలు ఉంటాయి కదా, చెక్క గారెలు, గారెలు అవి చేయడానికే నానా కష్టపడతాము, కానీ అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వితౌట్ ఆయిల్ అసలు కంప్లీట్ అంటే నేచురల్గా అనిపించింది అనమాట వాళ్ళు చేసే విధానం అనేది. సో చూడండి, ఆల్మోస్ట్ చేయి మీదనే మనం చపాతీ చేసినంత వేసేసింది తను. సో ఇప్పుడు చూడండి, కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుంటూ అలా ఫింగర్స్ తోటి అలా ప్రెస్ చేస్తూ ఉందన్నమాట. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నేను. సో ఈ చేయడము అనేది చిన్న పిల్లల నుంచి వాళ్ళకి అలవాటు అవుతుందండి. నేనైతే అంటే నేను వర్క్ చేసే దగ్గర చూశాను కదా పిల్లల్ని, ఎంత చిన్నపిల్లలు ఈవెన్ 3 ఇయర్స్ వాళ్ళు కూడా చేతులతోటి సేమ్ మన ఇప్పుడు తాను ఎట్లయితే ప్రెస్ చేసినట్టుగా ఇట్లా అంటుందో, సో అట్లా రిథమిక్గా వాళ్ళు ఈవెన్ మట్టిని తీసుకొని అట్లా రొట్టెలు చేసినట్టుగా చేస్తూ ఉంటారనమాట పిల్లలు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే వాళ్ళకి అది జీన్స్లో వచ్చింది కావచ్చు, లేకపోతే అసలు ఇంట్లో చూడడం వల్ల కావచ్చు, ఏదైనా కానీ అసలు అంతా అందరికీ దాదాపుగా ఇది రాకుండా అనేది ఉండదండి పిల్లలకి. ఎవరైనా కానీ మోస్ట్లీ అందరు కూడా చేస్తారు, ఇంకా పలుసగా చేస్తారంట, అంటే చాలా అంటే చాలా పలుసగా కూడా చేస్తారంట. సో అది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఎక్కువగా వాళ్ళ బలం అనేది జొన్న రొట్టెల మీదనే ఉంటుందని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. చాలా అంటే అసలు కంపల్సరీ ఈ జొన్న రొట్టెలు అనేవి ఇంకా వాళ్ళకి ఇంకా వెరీ కామన్ అనమాట. సో మనలాగా ఇడ్లీ దోశ ఇవన్నీ ఏం అవసరం లేదు, వాళ్ళ బలానికి అసలు ఇవే కారణం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. సో వాటిని మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట హెల్దీ రెసిపీని. సో ఏదేమైనా కానీ అంటే ఈ యొక్క అంటే చెప్పది సారీ ఈ జొన్న రొట్టెకి సూపర్ కాంబినేషను నాటుకోడి కూర అండి, సూపర్గా ఉంటుంది నాటుకోడి కూర అనేది. సో అలా మేము చాలాసార్లు ట్రై చేసాం కూడా. సో చూడండి ఎంత పెద్దగా చేసిందో తనైతే, ఆల్మోస్ట్ మొత్తం ఆ పెంకుకి వచ్చేసింది అనమాట. 2 చపాతీస్ అంత సైజ్ ఉంది చూడండి తను ఎంత పర్ఫెక్ట్గా ఫింగర్స్ తోటి ఎలా చేసిందో. సో అది కూడా ఏంటంటే బాగా ఇట్లా కాలవరండి, అది కొంచెం కొంచెం అంటే కొద్ది కొద్ది పచ్చి పచ్చిగా అటు కాలినట్టు కాకుండా అట్లా అలా ఉంటుంది అనమాట అది రొట్టె అనేది. సో మళ్ళా సాల్ట్ అనేది అసలు యూజ్ చేయరు, అండ్ దాంట్లోకి వాళ్ళు అంటే ఏదో సమ్ కర్రీ లాగా చేసుకొని తింటారంట. సో చూడండి అంటే 1 కేజీ పిండైనా అలా ఈజీగా చేసేసుకుంటారు వాళ్ళు. సో చూసారు కదా, ముఖ్యంగా ఈ జొన్న రొట్టె చేసుకోవాలి అనుకున్నప్పుడు పిండిని హాట్ వాటర్ తోటి మనము కలుపుకోవాలి, మసలే హాట్ వాటర్ తోటి కలుపుకున్న తర్వాత అది మొత్తం ఒకేసారి ముద్దలా కలపొద్దు, అది మనం ఆ క్వాంటిటీ అనేది చూసుకుంటూ పొడి పిండిలాగానే అట్లనే చేసుకొని ఒక పక్కకు పెట్టుకొని మనము రొట్టె చేసేటప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చన్నీళ్ళతోటి ముద్ద చేసుకుంటూ ఆ రకంగా మనం రొట్టెని అనేది చేసుకోవాలి చూడండి. సో కంప్లీట్ అంటే ఏమంటారు హెల్దీ రెసిపీ తప్పకుండా. ఈ జొన్న రొట్టె అనేది చేయడం అనేది అయితే అంత ఈజీ అయితే కాదండి, కాకపోతే ఏదైనా చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో నేను కూడా అంటే ఇది నాకైతే నిజంగా వాస్తవంగా చెప్తున్నాను, నాకు ఇది రాదు చేయడము. సో కాకపోతే నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాను, కంప్లీట్ పర్ఫెక్ట్గా అయిన రోజు నేను కంపల్సరీ నేను చేసి మీకు ఈ వీడియోని అంటే నేను చేసిన వీడియోని మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఈ యొక్క జొన్న రొట్టె రెసిపీ అనేది. సో వాళ్ళు నాకు ఈ యొక్క వీడియోని షేర్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. సో మనలాగా ఏదో హాట్ బాక్స్లో పెట్టడం అట్లా కాదండి, మంచిగా బుట్టలో వేశారు అంతా, అంటే ఏమంటారు ప్రతిదీ ఆర్టిఫిషియల్ అనేది లేదు వాళ్ళ లివింగ్లో అనేది, అంత నేచురల్గా ఉంది. సో మనం అనేది ఆర్టిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర కంప్లీట్ చూసారు కదా రొట్టెలు అనేవి అట్లా ఏమంటారు బుట్టలో వేసి తినడం అనేది. సో అలాగన్నమాట. సో ఇంకోటి ఏంటంటే గమనించారు, అక్కడ వాళ్ళు గరిట కూడా యూజ్ చేయట్లేదు రొట్టె తిప్పడానికి, చేతులతోటే వాళ్ళు తిప్పేస్తూ ఉన్నారు. సో మనం అలా తిప్పుతామా, కాదు కదా. సో అది అన్నమాట. సో ఇది ఈరోజు జొన్న రొట్టె వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నేను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ యొక్క లైక్స్ అన్నీ కూడా ఈ యొక్క బంజారా వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాను నేను. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ గీతా స్పెషల్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.